తెలంగాణ సాగునీటి కలను సాకారం చేసిన మేఘ. ఒకప్పుడు రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా, భారత ధాన్యాగారంగా ఆంధ్రప్రదేశ్ను పిలిచేవారు. ప్రస్తుతం ఆ క్రెడిట్ తెలంగాణ రాష్ట్రానికి దక్కిందంటే అందులో మేఘ పాత్ర ఎంతో ఉంది. భారతదేశంలోనే అత్యధికంగా వరిని పండించే రాష్ట్రంగా తెలంగాణ నేడు రికార్డులకు ఎక్కింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాగునీటి కోసం కొట్లాడిన ప్రాంతం నేడు జలకళతో సస్యశ్యామలమైంది. నిధులు, నీళ్లు, ఉద్యోగాల ఎజెండాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక ముఖ్యమంత్రి కేసీఆర్ నీటి కోసం భగీరథ యత్నమే చేశారు. కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఎన్నో ఇంజనీరింగ్ కంపెనీలు ముందుకొచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిని మాత్రం ఆకర్షించింది మేఘ మాత్రమే. కంపెనీ గత రికార్డులను చూసి ముగ్ధుడైన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు బాధ్యతను మేఘాకు అప్పగించారు. ఈ కంపెనీ రికార్డు స్థాయిలో కాళేశ్వరం బహుళ ఎత్తిపోతల పథకంలో భాగంగా మేఘ ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నిర్మించిన కొండ పోచమ్మ సాగర్ జలాశయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం జాతికి అంకితమిచ్చారు. దీని ద్వారా 3763 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం వినియోగంలోకి వచ్చింది. ఒకప్పుడు నీటి గోసను అనుభవించిన తెలంగాణ ప్రాంతం నేడు గోదావరి జలాలతో సస్యశ్యామలంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు తోడుగా మేఘా కంపెనీ అహోరాత్రాల కృషి ఫలితంగా నేడు ఇది సాధ్యపడింది. నీటి ప్రాజెక్టులు కట్టాలంటే దశాబ్దాలు పడతాయన్న అపఖ్యాతిని దూరం చేసేలా మేఘా కంపెనీ 3 ఏళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడం గొప్ప విజయం, గొప్ప విశేషం కూడా. ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల పథకంలో అత్యధిక పంపింగ్ కేంద్రాలను మేఘా పూర్తి చేసి తన ఇంజనీరింగ్ సామర్థ్యాలు, నైపుణ్యాన్ని చాటుకుంది. మొత్తం 22 పంపింగ్ కేంద్రాల్లో 96 మిషన్లు 4680 సామర్థ్యంతో నిర్మిస్తుండగా అందులో 15 కేంద్రాల్లో 89 మిషన్లను 3840 సామర్థ్యంతో నిర్మిస్తోంది. కేవలం 4 ఏళ్ల సమయంలో దాదాపు 4000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంప్ హౌస్లను నిర్మించడమే కాకుండా వాటిని పంపింగ్ ద్వారా వినియోగంలోకి తీసుకొచ్చి మేఘా మరో ఘనతను సాధించింది. మేఘా సంస్థ దీనిని ఒక నీటి ప్రాజెక్టుగా కాకుండా తమకు దక్కిన గౌరవంగా భావించి ఛాలెంజ్గా తీసుకుని పూర్తి చేసింది. కేవలం 4 ఏళ్లలో ప్రపంచంలోని అతి భారీ నీటి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసింది మేఘ. ప్రపంచంలో తొలిసారిగా ఇక్కడ భారీ స్థాయిలో బహుళ ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని 4 ఏళ్ల క్రితం ప్రభుత్వం ప్రారంభించింది. పనులు ప్రారంభించిన 3 ఏళ్లలోనే Link 1, Link 2 ఎత్తిపోతల కేంద్రాలు వినియోగంలోకి వచ్చాయి. ప్రపంచ ఇంజనీరింగ్ చరిత్రలోనే మేఘ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును అద్భుతంగా చెబుతున్నారు. నీటిపారుదల రంగంలో దాదాపు 618 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేసేలా భారీ ఎత్తిపోతల పథకం పూర్తి చేసుకుంది. సాగునీటి అవసరాల కోసం ఇప్పటి వరకు ప్రపంచంలో అమెరికాలోని కొలరాడోలో మాత్రమే భారీ ఎత్తిపోతల పథకం ఉంది. ఆ తరువాత లిబియాలోని గ్రేట్ మ్యాన్ మేడ్ రివర్ రూపుదిద్దుకుంది. వీటన్నింటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోని హంద్రీ నీవా ఎత్తిపోతల పథకం పెద్దది కాగా ఆ పథకంతో పోలిక లేని స్థాయిలో భారీ బహుళ సాగు తాగు నీటి పథకంగా కాళేశ్వరం ప్రసిద్ధి చెందింది. ఇంజనీరింగ్ నిపుణులు సైతం నివ్వెరపోయేలా రికార్డు సమయంలో పనులు పూర్తయ్యాయి. ఇంతవరకు ప్రపంచంలో ఎప్పుడూ ఎక్కడా ఇంత తక్కువ సమయంలో ప్రాజెక్ట్ పూర్తయింది లేదు. భూగర్భంలో కొత్త లోకం సృష్టించింది మేఘ. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అతి పెద్ద విద్యుత్ సరఫరా వ్యవస్థను మేఘ ఏర్పాటు చేసింది. అది ఎంత పెద్దదంటే 33 జిల్లాలకు తెలంగాణ రాష్ట్రం మొత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ సామర్థ్యం 17087 మెగావాట్లు కాగా దీనితో పోల్చితే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మేఘా ఏర్పాటు చేసిన విద్యుత్ సరఫరా తెలంగాణ విద్యుత్ సరఫరా వ్యవస్థలో దాదాపు 25% ఉంటుంది. అంటే ఇది ఎంత భారీ వ్యవస్థో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టులో పాలుపంచుకోవడం మేఘా ఇంజనీరింగ్ అదృష్టమని మేఘా సంస్థ ప్రతినిధి బి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. తెలంగాణలోని బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు ప్రపంచంలో అత్యుత్తమ ఇంజనీరింగ్ సంస్థతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. అత్యాధునిక టెక్నాలజీలతో
ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడం తమకు దక్కిన జీవితకాల గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదల, నిరంతర పర్యవేక్షణ, నేరుగా యంత్రాంగంతో చర్చించి ప్రోత్సహించడం వల్లనే త్వరితగతిన ఈ ప్రాజెక్టును పూర్తి చేశామని బి శ్రీనివాసరెడ్డి వినయంగా తెలిపారు. రైతన్నల సాగునీటికలను నిజం చేసిన మేఘా కృషి తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయమని పలువురు ప్రశంసిస్తున్నారు. ఐఐటి జేఈఈ నీట్లలో లక్ష ప్రపంచనం. నీట్ 2019 ఫలితాలలో లక్షనే నెంబర్ వన్ మార్క్. ఆల్ ఇండియాలో 615, 605, 535, 535, 536, 537, 538, 537, 538, 539, 537, 539, 510, 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
గుంటూరు విజయవాడ చైర్మన్ జివి మల్లికార్జున్ రెడ్డి ఎంఎస్సి ఫిజిక్స్. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.